పెద్ద ఆఫీసర్లు ప్రజాప్రతినిధులను కలవడం సామాన్యులకు కొంచెం కష్టమైన పనే. ఇక సీఎంను అయితే అది పేదలకు అస్సలు సాధ్యం కాదు. వారికున్న బిజీ షెడ్యూల్లో ఇలా సామాన్యులను కలవడం కుదరదు. ఇక ఒకరే నేరుగా వెళ్లి కలవాలనుకుంటే మాత్రం ఎన్ని రోజులైనా ఆఫీసు బయట నిలబడాల్సిందే. ఓ వ్యక్తి నేరుగా సీఎంకు తన సమస్య చెప్పాలనుకున్నాడు. ముఖ్యమంత్రి ఓ సభలో పాల్గొన్నప్పుడు ఆయన చూపు తన వైపు తిప్పుకునేందుకు ఎవరూ ఊహించని విధంగా చేశాడు. తన చేతిలో ఉన్న ఏడాది బాబుని నేరుగా సీఎం ఉన్న స్టేజ్ పైకి విసిరేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లో జరిగింది ఈ ఘటన. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి తన సమస్యను చెప్పుకునేందుకు సాగర్ ప్రాంతానికి చెందిన ముఖేష్ అనూహ్యంగా ప్రవర్తించాడు. సాగర్ ప్రాంతానికి చెందిన ముఖేష్ నేహ దంపతులకు ఒక ఏడాది బాబు ఉన్నాడు. 3 నెలల వయసు ఉన్నప్పుడే ఆ బాబుకి గుండెలో రంధ్రం ఉందని గుర్తించారు. ఆపరేషన్ చేయాలని, లేదంటే బాబు ఎక్కువ కాలం బతకడని చెప్పారు. దీంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకోలేక స్తోమతకు మించి చికిత్స కోసం ఇప్పటిదాకా 4 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. కానీ బాబు పూర్తిగా కోలుకోలేదు. మరో శస్త్రచికిత్స అవసరమని, దానికి ఇంకా 3.5 లక్షల రూపాయలు అవసరమవుతాయని వైద్యులు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఉన్నదంతా ఊడ్చేసి ఆసుపత్రిలోనే కట్టేశారు. ఇంకా కావాలని చెప్పడంతో పాలు పోలేదు. ఎలాగైనా కొడుకును మాత్రం బతికించుకోవాలనుకున్నారు. తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తే సాయం చేస్తారని అనుకున్నారు. అప్పుడే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సాగర్ ప్రాంతంలో జరిగిన ఓ సభకు హాజరయ్యారు. అక్కడే నివాసముంటున్న ముఖేష్, నేహ కూడా ఆ సభకు వెళ్లారు. కానీ భద్రతా సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పోలీసులను దాటుకుని సీఎం దగ్గరకు వెళ్లలేకపోయాడు. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్లీ కలవడం కుదరదు అనుకున్నాడేమో ముఖేష్. కేవలం 7 వయసున్న కొడుకుని స్టేజ్ మీదకు విసిరేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది బాబును కాపాడి తల్లికి అప్పగించారు. అయితే ఈ ఘటనతో దంపతుల సమస్య తెలుసుకున్నారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. బాబుకి అవసరమైన వైద్య సహాయం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.